హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? ఇంట్లో ఉండే అటుకులు టమాటాలతో ఒక సూపర్ టేస్టీగా ఉండే రెసిపీ ఒకటి ప్రిపేర్ చేయబోతున్నానండి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 1.5 కప్పు అటుకులు వేసుకోవాలండి. మందంగా ఉంటాయి కదా, అటుకులు తీసుకోవాలి. ఇందులో నీళ్లు పోసుకొని నీట్గా కడిగేసుకోవాలండి అటుకులంతా శుభ్రంగా. ఇప్పుడు ఈ నీళ్ళంతా వంపేసుకోవాలి. చూడండి, ఇలా బాగా వంపుకోవాలండి నీళ్ళు. మరి ఎక్కువ వాటర్ అనేది ఉండకూడదు అటుకుల్లో. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి పక్కన ఉంచుకుందాము. స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి. మాడిపోకుండా కాస్త దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. తెల్ల నువ్వులన్నా తీసుకోవచ్చు అండి, లేకపోతే నల్ల నువ్వులన్నా తీసుకోవచ్చు. మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ నువ్వులు వేసుకోవచ్చు అండి. అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని కాస్త దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని చల్లారి పెట్టుకోవాలండి. ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లగైన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలు వేసుకొని, ఆవాలు కాస్త వేగిన తర్వాత కొద్దిగా మినపప్పు, అలాగే కొద్దిగా పచ్చనగపప్పు వేసుకొని కాస్త దోరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇందులో 1-2 టేబుల్ స్పూన్లు పల్లీలు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా వేయించుకోవాలండి. పల్లీలంతా కూడా మంచిగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది తినేప్పుడు. ఇలా మంచిగా వేయించుకున్న తర్వాత సన్న కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి కూడా కాస్త వేయించుకున్న తర్వాత సన్న కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని కొద్ది కరివేపాకు వేసుకొని మంచిగా వేయించుకోవాలండి. మరి ఎక్కువ వేయించకూడదండి ఆనియన్స్, కాస్త దోరగా వేయించుకుంటే సరిపోతుంది. టమాటాలు బాగా పండిన టమాటాలు తీసుకొని నీట్ కడుక్కొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని తీసుకోవాలండి. చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఉండాలి. ఇదంతా ఒకసారి కలుపుకోవాలండి. కాస్త పుల్లటి టమాటాలు తీసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని సిమ్లో ఉంచుకొని మినిమం అంటే 1-2 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలండి టమాటా అంతా కూడా చక్కగా మెత్తబడేంత వరకు. చూడండి, బాగా మెత్తబడిపోయిన టమాటా అంతా కూడా. చూడండి, టమాటా అంతా కూడా మంచి గ్రేవీలాగా ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి, అలాగే కొద్దిగా కారము. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసాం కదండి, కారము చూసుకొని వేసుకోవాలి. దీనికి మంచి రుచినిచ్చేది చక్కెర అండి. ఇందులో 1 టీ స్పూన్ చక్కెర వేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ వేయకండి, 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో ఇడ్లీ పిండి, దోశ పిండి లేనప్పుడు కూడా ఈజీగా 5 నిమిషాలు మనము బ్రేక్ఫాస్ట్ అనేది చేసి పెట్టచ్చు అండి. ఈవినింగ్ కూడా స్నాక్స్ కూడా తీసుకోవచ్చు. ఇందులో 1 చిటికెడు పసుపు వేసుకొని ఇదంతా కూడా మంచిగా వేయించుకోవాలండి. మనం కారం పొడి అలాగే పసుపు వేసాం కదా, పచ్చి స్మెల్లిపోయిన తర్వాత మంచిగా వేయించుకోవాలి. చూడండి, మంచిగా వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టించుకున్నాం కదండి మసాలా పొడిని, ఇందులో వేసేసుకొని సిమ్లో ఉంచుకొని ఇప్పుడు అదంతా కూడా చక్కగా కలుపుకోవాలి. ఇది కలిపే అప్పుడే మంచి సువాసన వస్తుందండి. మనం నువ్వులు అలాగే పచ్చి కొబ్బరి అన్నీ వేసాం కదా, చాలా మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్నాం కదండి అటుకుల్ని, ఇందులో వేసేసుకొని ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అస్సలు వంట చేత కాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి, అలాగే బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీ అవుతుంది ఈ రెసిపీ. చూడండి, అంతా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని సిమ్లో ఉంచుకొని 1-2 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. మనం వేసిన మసాలా అంతా కూడా చక్కగా అటుకులకు పట్టి మంచి రుచిగా తయారవుతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కట్ చేసుకుని కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. కొత్తిమీర అంతా కూడా ఇందులో కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. కాస్త పుల్లటి టమాటాలు తీసుకోండి, చాలా రుచికరంగా ఉంటుందండి. చూడండి, అంతా ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుందండి. కొద్దిగా తినేవాళ్ళు కూడా ఎక్కువ తింటారండి రెసిపీ చేసి పెట్టారంటే. పిల్లలతో ఇంకా చెప్పనవసరం లేదు, చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి పిల్లలు. అంత రుచికరంగా ఉంటుంది, చూసారు కదండి. ఎమ్మీగా ఇంట్లో ఉండే టమాటా అటుకులతో చాలా సింపుల్ టేస్టీగా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? అయితే మీరు కూడా ఒకసారి ఇలాగే ప్రిపేర్ చేసి టేస్ట్ చేయండి. టేస్ట్ ఎలాగుందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్టే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రుచితో మీ ముందుకు వస్తాను.